ఆయుధ సంపత్తిని సమకూర్చే క్రమంలో నాటో యూరప్ దేశాలతో పాటు అమెరికా కలిసి ఛాలెంజర్ యుద్ధ ట్యాంకులు లెపార్డ్ యుద్ధ ట్యాంకులు అట్లాగే పేట్రియాట్ మిస్సైల్స్ లాంచింగ్ సిస్టమ్స్ రాడార్స్ ప్రత్యేక రాడార్ సిస్టమ్స్ ఇవన్నీటి కూడా సమకూర్చారు ఇందులో రాడార్ సిస్టమ్ని సమకూర్చింది జర్మనీ రాడార్ సిస్టమ్ అంటే మనకి తెలిసినటువంటిది సరిహద్దుల్లో ఉంచుతారు అవతల నుండి దూరంలో ఉన్నప్పుడే ఏదైనా యుద్ధ విమానం వస్తున్నా యుద్ధ దాన్ని ఏమంటారు మిస్సైల్ వస్తున్నా దానికి సంబంధించి వెంటనే అలర్ట్ సిగ్నల్ ఇస్తుంది ఆటోమేటిక్ కనుక నొక్కితే వెంటనే దీని నుంచి వెళ్ళేటువంటి మిస్సైల్ వెళ్ళి దాన్ని ధ్వంసం చేస్తుంటుంది ఈ రాడార్ సిస్టమ్స్ని జర్మనీ సమకూర్చిపెట్టింది రష్యా సరిహద్దు ప్రాంతాల్లో ఉక్రెయిన్ అటు పెట్టుకుంది అయితే ఇప్పుడు రష్యా ఏదైతే మొన్న అట్నుంచి బెల్గ్రేడ్ మీదన జరిగిన దాడి తర్వాతన ఎడతెరిపిలేని దాడి చేస్తుంది పర్టికులర్గా దీన్ని మూలాలను దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో మొన్న వంతెన కూల్చివేత కాదు లేకపోతే కావచ్చు అమ్మోనియం పైప్ లైన్ కూల్చివేయడం కావచ్చు క్రమంగా దీన్ని దెబ్బతీసి వదిలిపెట్టాలనుకుంటుంది సర్వనాశనం చేయాలనుకుంటుంది దీన్ని ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ని లేపేసింది ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే జర్మనీ ఇచ్చినటువంటి రాడార్ సిస్టమ్స్ని ఒక్కసారిగా డిస్ట్రాయ్ చేసి అవతల పడేసింది హెలికాప్టర్లతో వచ్చి కొట్టినటువంటి దెబ్బ వాస్తవంగా హెలికాప్టర్లని రాడార్ ఐడెంటిఫై చేస్తుంది కానీ అది ఏమీ చెయ్యలేదు నిరూపించేందుకోసమని పర్టికులర్గా రాడార్నే ధ్వంసం చేసి చూపించింది రష్యా తద్వారా జర్మనీ కాదు అమెరికా దగ్గర నుంచి నువ్వు తెచ్చుకున్న ఏం పీకేది లేదన్నటువంటి సంకేతాన్ని ఉక్రెయిన్కి ఇచ్చింది